హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్ నేను మీ సంగీత ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో ఒక రిక్వెస్టెడ్ వీడియో ఫ్రమ్ శివలత గారు వీరేం అడిగారు అంటే గ్రేడింగ్ గురించి చెప్పమని అడిగారన్నమాట అవునండి మీ యొక్క స్కానింగ్ రిపోర్ట్లో మీరు గమనించే ఉంటారు ప్లసెంటా పొజిషన్తో పాటు గ్రేడింగ్ అని కూడా ఇవ్వబడి ఉంటుంది గ్రేడింగ్ అనేది ప్లసెంటా యొక్క వయస్సును సూచిస్తుంది శిశువుతో పాటు ప్లసెంటా కూడా మన శరీరంలో పెరుగుతూనే ఉంటుంది శిశువు ఏ విధంగా ఒక్కొక్క వారం తన వయస్సును పెంచుకుంటుందో ప్లసెంటా కూడా ఆ విధంగానే పెరుగుతూ పరిపక్వత చెందుతుంది సో ఈ విధంగా ప్లసెంటా యొక్క వయస్సును గ్రేడ్ ద్వారా నిర్ణయిస్తారన్నమాట ఇప్పుడు మనం ప్లసెంటా గ్రేడింగ్కి వస్తే ప్లసెంటా అనేది 0 నుండి 3 వరకు గ్రేడ్ చేయబడుతుంది 0 అంటే మోస్ట్ ఇమ్మెచ్యూర్ అన్నమాట అంటే ఇప్పుడిప్పుడే పెరుగుతున్న ప్లసెంటాను సూచిస్తుంది అదే గ్రేడ్ 3 అంటే మోస్ట్ మెచ్యూర్ ఎక్కువగా పరిపక్వత చెందిన ప్లసెంటాగా గుర్తించబడుతుంది సాధారణంగా అయితే ప్లసెంటా యొక్క వయస్సు 1 నుండి 18 వారాల మధ్య గ్రేడ్ 0గా ఉంటుంది అదే 19 నుండి 29 వారాల మధ్య గ్రేడ్ 1గాను 30 నుండి 38 వారాల మధ్య గ్రేడ్ 2గాను ఉంటుంది 39 నుండి పైబడిన వారాలలో ఉండే ప్లసెంటాను గ్రేడ్ 3 క్రింద లెక్కిస్తారు ఇది సాధారణమైన ప్లసెంటల్ గ్రేడింగ్ అన్నమాట 100లో 80% మందికి ప్లసెంటా గ్రేడ్ 2గా ఉన్నప్పుడే డెలివరీ అయిపోతుంది కాబట్టి మీ స్కానింగ్ రిపోర్ట్లో గ్రేడ్ 3ని మీరు తక్కువగానే గమనించి ఉంటారు కానీ గ్రేడ్ 3 ప్లసెంటా వలన ఎన్ని ప్రమాదాలు ఉంటాయో మీకు తెలుసా గ్రేడ్ 3 ప్లసెంటా అనేది పూర్తిగా పరిపక్వత చెందిన ప్లసెంటా మనం ముసలివారైతే ఎలా మనకు శక్తి కోల్పోతామో ప్లసెంటా కూడా తన శక్తిని కోల్పోతుంది అంటే గ్రేడ్ 3 ప్లసెంటా కలిగిన శిశువులకు రక్త సరఫరా మరియు పోషణ అనేది అందడం తగ్గిపోతుంది కొంతమంది గర్భవతులకు 38 వారాల కంటే ముందుగానే గ్రేడ్ 3లోకి ప్లసెంటా వచ్చేస్తుంది దానికి ముఖ్యమైన కారణం హైపర్ టెన్షన్ బీపీ కలిగిన గర్భవతులకు డయాబెటీస్ కలిగిన గర్భవతులకు IUGR ఇంట్రాయూట్రిన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ కలిగిన గర్భవతులకు ప్లసెంటా ఇన్సఫిషియన్సీ కలిగిన గర్భవతులకు కడుపులోని శిశువుకు కలిగే స్ట్రెస్ వలన కూడా ప్లసెంటా అనేది త్వరగా పరిపక్వత చెందుతుంది ఇలా ప్లసెంటా గనుక 38 వారాల కంటే ముందుగానే గ్రేడ్ 3లోకి వస్తే ఎన్నో ప్రమాదాలు ఏర్పడతాయి అందులో ముఖ్యంగా ప్లసెంటల్ అబ్రప్షన్ మావి అనేది యూట్రస్ నుండి విడిపోతుంది లేదా ప్రీమెచ్యూర్ బేబీ పుట్టడం పిల్లలు యాక్టివ్గా లేకుండా పుట్టడం లేదా బర్త్ వెయిట్ తక్కువగా ఉండే పిల్లలు పుట్టడం లాంటివి జరగడంతో పాటు డెలివరీ అయిన తర్వాత కూడా తల్లికి రక్తం గడ్డలు కట్టడం లాంటి ప్రమాదాలు కూడా ఎదుర్కొంటుంది ఇలా ప్లసెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే మీరు చేయవలసినవి 3 సమతుల్య ఆహారాన్ని తీసుకుంటూ ఉండడంతో పాటు మంచి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోండి ముఖ్యంగా మీ వైద్యుని సంప్రదిస్తూ వైద్యుని సహకారంతో గర్భధారణ సమయాన్ని హ్యాపీగా ఉంచుకోండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్